સભામુખના દ્રેશ્ય గౌరవనీయులైన ఫెడరల్ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతినిధులు, ప్రజా నాయకులు, రక్షణ కల్పించవలసిన పోలీసు వ్యవస్థ, అభ్యుదయ పేరుతో ప్రజలకు మేము రాసినటువంటి ఈ శ్లోగనం లేక ఈ నినాదం వారి మనస్సులలో అనేక భావాలను గత కాలం నుంచి రేకెత్తించిందనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సామ్యవాదం అనేది ఎంత గొప్పదో, దాని భావం లేక దాని ఆంతర్యం ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతికి నేటికి అర్థం కాలేదని ఒక మాటలో మీ ముందు చెప్పగలను. ఒక తండ్రి అతనికున్న బిడ్డలలో ఆ బిడ్డలందరూ తండ్రి దగ్గరికి వచ్చి, నానా, నేను తమ్ముళ్ళందరికీ అధికారిగా ఉంటాను అనినా లేక నాయన తమ్ముళ్ళందరకు నేను రాజుగా నటిస్తాను, తమ్ముళ్ళందరి చేత నేను పరిచర్య చేయించుకుంటాను అనే పదాలు, ఒకవేళ ఏ కుమారుడైనా తన కన్న తండ్రితో మనం చేసుకుంటే తన రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి లేక తన గర్భం నుండి వచ్చినటువంటి బిడ్డలలో ఒక బిడ్డ అధికారిగాను, మరొక బిడ్డ బానిసగాను, లేక మరొక బిడ్డ సేవకునిగాను జీవించగలిగితే ఆ కుటుంబంలో ఉన్నది సామ్యవాదమా లేక బానిస కుటుంబమా అనేది మనం ప్రశ్నిస్తే, ఈ విశ్వంలో మనుష్యులలో అధికారాలు ఉండుటను బట్టి, మనుష్యులలో స్వార్థానికి తావు నిలుచుండబట్టి ఒకే కుటుంబమైన ఈ ప్రపంచంలోని సర్వ మానవాళిలో విభేదాలు సృష్టింపబడి మానవుని యొక్క స్వార్థానికి, మనోభావాలకు ఈ లోకంలో జీవించిన అతి కొద్ది కాలంలో అతని జీవితంలో శరీరంలో ఉద్భవించిన అనేక కోరికలను తీర్చుకోవడానికి అతడు చేయించిన నిరంతర ఈ భయంకర మారణ హోమంలో మనుష్యుడు సమసమాజంలో ఉన్నాను అని కానీ లేక నేను సమసమాజ స్థాపన చేస్తాను అని ఎవరైనా అన్నా కానీ అది పచ్చి అబద్ధమే అవుతుందని సభాముఖంగా ప్రేక్షక మహాశయకు మనం చేసుకుంటున్నాను. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు సామ్యవాదము అనే పేరిట ప్రపంచ ప్రజలకు సేవ చేయగలనని చెప్పుకున్న ప్రతి వాళ్ళు కూడా ఏ విధంగా సేవ చేస్తున్నారు అనేది నేను మీకు కొద్ది మాటల్లో తెలియచేయగలను. ఈ సభలో నిర్వర్తించుటకు కానీ ఈ సభలో మాట్లాడాలనే నిలుచుండే నన్ను, నాకు అనేక ప్రలోభాలు, అనేక భయంకరమైన హెచ్చరికలు వచ్చినప్పటికీ ఈరోజు ఈ పట్టణ ప్రజల ముందు ధైర్యముగా నిలుచునే ఈ శక్తిని నేను పొంది ఉన్నాను అంటే నేను చెప్పే మాటలలో వాస్తవమే తప్ప అబద్ధం లేదని కొద్ది క్షణాలలో మీరే గ్రహించగలరని అభిప్రాయం. మీద ఉద్భవించగలిగినప్పుడు, మనలో ఒకరు రాజుగా ఉన్నప్పుడు మిగిలిన ప్రజలందరూ ఆ రాజుకు ద్వారపాలకులుగాను లేక ఆ రాజుకు వంటలు వండేవారుగాను లేక ఆ రాజుల రథముల ముందు పరిగెత్తేవారుగాను లేక ఆ రాజు కుటుంబకులకు సేవ చేసేవారంగా ఉంటే సామ్యవాదం అనే పదానికి అర్థం ఉందని మనం ఆలోచిస్తే అది నిజంగా అబద్ధమే అవుతుంది. సోదరులారా, నిజంగా మనం ఒకే మానవుని నుండి భూమి మీద ఉద్భవించగలిగితే మానవుల్లో జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఈ మరణహోమాలు ఈ దినం మనం ఆలోచిస్తే సామ్యవాదం అనే పేరట లేక సామ్యవాదం అనే ముసుగులో మానవుడు చేస్తున్నటువంటి భయంకరమైన ఆహుతి కార్యక్రమంలో ఎంత నీచాతి నీచమైనటువంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయో నేను మీకు తెలియచేస్తున్నాను. దీనంతటికీ ఒకటే కారణం, మానవుడు ధరించుకున్న తన శరీరం. మానవ శరీరములో ఉన్నటువంటి భయంకరమైన కోరికలు తన మనస్సునకు వాటిని ప్రతిస్పందింపజేసినప్పుడు ఆ మనస్సు ద్వారా పుట్టినటువంటి కోరికలకు తన శరీరంలో తన జీవితంలో ఏదో ఒక గమ్యాన్ని చేరుకోవాలనే ఆలోచన కలిగిన వాడై, తన మనస్సును స్వాధీనం చేసుకున్నవాడై, తన శరీరాన్ని ఈ ప్రపంచంలో ఎదుట మానవుని ఆశలను తుంచి తన శరీరం కొరకు ఎలాగూ తన భోగ్యతను నెరవేర్చుకున్నట్టు ఉపయోగించుతున్నాడు అనేదే ఈరోజు నేను చెప్పబోయే అతి ప్రాముఖ్యమైన సందర్భం. మానవ శరీరం ఒక భయంకరమైనటువంటి విచిత్రమైనటువంటి శరీరం. ఈ శరీరం
ఎవరు స్వాధీనపరచగలరు స్వాధీనపరచుకునగలరో వాళ్ళే సామ్యవాదానికి సరైన అర్థం చెప్పగలరు అనేదే నా యొక్క ఆలోచన నా యొక్క మనోభావం కానీ మనుషులు బయటకు చెప్పేవి మాటలు కానీ జీవితాల్లో వాళ్ళు చేసే ఘోరాతి ఘోరమైన కార్యాలలో ఈరోజు దేశం ఎటుపోతుందో నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు ప్రపంచంలో ఒకే ఒక మనిషి ఉన్నాడు అతడు ఈ భూమి మీద జన్మించాడు అతడు తన మనసులో ఒక చక్కటి కోరిక కలిగి ఉన్నాడు ఆ కోరికను నెరవేర్చుకోవడానికి 200 కోట్ల రూపాయల కంటే విలువైన విలాస మందిరాన్ని కట్టించుకున్నాడు తన ప్రజలలో తిరుగులేని అధికారం కలిగిన వాడై తన ప్రజలందరూ తన బిడ్డలైన బయటికి చెప్పుకుంటూ తన ప్రజలు తినడానికి తిండి లేకపోయినా సరే నేను సరైన నాయకుడిని అని తన దేశమంతా చాటింపు వేయించుకున్నాడు తన అధికారానికి ఎదురెదిరిగిన వారిని నామరూపాలు లేకుండా చేసిన వ్యక్తిగా ప్రపంచంలో చలామణి ఈరోజు చరిత్రలో మనం కోరిక నెరవేరదనే అభిలాష కలిగిన వాడే ప్రకృతిన మరో దేశాన్ని దోచుకోవాలనే ఆంక్ష కలిగిన వాడే ఆ దేశాన్ని దోచుకున్నాడు ఆక్రమించుకున్నాడు అలాంటి ఆక్రమణలో తాను చేస్తున్నది ఒక దేవుని పేరట ఒక మహాయుద్ధాన్నని ఒక పవిత్ర యుద్ధాన్నని ప్రపంచానికి చెప్పుకున్నాడు ఆ దేశ ప్రజలంతా కూడా ఇది నిజంగా పవిత్ర యుద్ధమే అనుకున్నారు ఇది నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటలే అనుకున్నారు కానీ ఆ ప్రజలందరూ ఆయననే నమ్మారు అతడే సద్దాం హుస్సేన్ కానీ ఈరోజు ఇరాక్ దేశానికి సంభవించినది ఏంటి ఇరాకీయులందరూ అనుభవిస్తున్నది ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఈరోజు ఆ దేశంలో జరుగుతున్న దౌర్భాగ్య స్థితి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక ఉండడానికి గూడు లేక భయంకరమైన దుర్భరమైన దారుణ జీవితాలు ఈరోజు ఇరాకీయులందరూ అనుభవిస్తుంటే అతడు చేసిన ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధంలో యావత్ ప్రపంచం అంతా కూడా ముక్కు మీద వేలు వేసుకున్నదై ప్రపంచ ప్రజలకు శాంతి లేక ఈరోజు భారతీయులు కూడా సబ్బులు ఒక సబ్బు కొనుక్కుంటే రేటు పెరిగింది ఒక బస్సు ఎక్కితే రేటు పెరిగింది లేక మరొక చిన్న వస్తువు కొనుక్కున్న రేటు పెరిగింది ప్రతి దానికి గల్ప సంక్షోభం పేరట మన ప్రభుత్వం విధించినటువంటి ఈ ఖరీదైనటువంటి ఖరీదులు చూస్తుంటే వస్తువుల పేరట మనం ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసా కోట్లాది మంది ప్రజలు ఒక నియంత ఒక మానవుని మనసులో పుట్టిన ఒక తప్పుడు ఆలోచనకు ఏ విధంగా నలిగిపోయారు అనేది నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడానికి మరొక దేశం తన అవసరాన్ని ఉపయోగించుకుంది మరొక నియంత తలపోయినట్టు తానే దేవుడుగా నిర్ణయించుకున్నాడు అందువలన ఎదుట మనిషిని రక్తపు కోత కొయ్యాలనే ఆలోచనతో మానరాజాలను వాడికి సప్లై చేసి ఆ ప్రపంచ ప్రజలందరూ దిగ్భ్రాంతులుగా చెయ్యాలని వరాతి ఘోరమైన యుద్ధాన్ని ప్రోత్సహించాడు అతను ఒక అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఎవరు సమసమాజాన్ని చేశారు కోట్లాది మంది విశ్వ మానవుల్ని ఇలా దోచుకుంటూ ఉంటే ఈ దేశాలన్నీ కూడా దీని అంతటికీ కారణం ఏమనుకుంటున్నారు జార్జ్ బుష్ కాడు సద్దాం హుస్సేన్ కాడు మనం ధరించుకున్న ఈ మానవ శరీరాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఈ శరీరం ఎంత దుర్భరమైనదో ఎంత ఘోరమైనదో దీనిని మార్పు చేయలేని వాడు తమ సమాజాన్ని లోకంలో చేయలేడు చేయకూడదు తన మనస్సును ఎత్తు లేక తన శరీరాన్ని స్వాధీనం చేసుకోలేని వాడు దేశాన్ని స్వాధీనం చేసుకుంటానను లేక ప్రజలను స్వాధీనం చేసుకుంటానను లేక నా ప్రభుత్వాన్ని ప్రజలకు అనుకూలంగా నడిపిస్తానని చెప్పుకోవడం అది వెర్రితనమే అవుతుందో తప్ప అక్కడ జీవితంలో దాన్ని ఏనాడు చేయలేని సభాముఖ చేయలేడని సభాముఖంగా తెలియజేస్తున్నాను సోదరులారా ఒక మాట చెప్తాను ఈ సందర్భంలో నేను ఆ మాటలు చెప్పకూడదు కానీ చెప్పక తప్పదు ఎలా అంటే మీరు నన్ను గెలిపించారు నేను ప్రజలకు సేవ చేయాలని నేను అనుకుంటాను నాకు పదవి మీద వ్యామోహం పెరిగింది నేను పదవిని స్వీకరించాలని ఆలోచన కలిగింది దేనికి మీకు సేవ చేయాలనా ప్రజలకు సేవ చేయాలా ప్రజల కొరకు నా ప్రతి రక్తము కొట్టు చిందిస్తాను అని నేను చెప్పుకోవడంలో ప్రజల కొరకు నేను కానీ నా కుటుంబం కానీ ప్రజలకు అంకితం కావాలనే భావాలు కలిగి ఉన్నానని మీ ఉద్దేశం కాదు కాదు మాటికి కాదు నాలో ఒక స్వార్థం ఉంది నేను ఏంటో స్వార్థం ఈ ప్రపంచంలో ఎవడు అనుభవించని సుఖాన్ని నేను అనుభవించాలి ఈ ప్రపంచంలో ఎవరికీ లేని కీర్తి ప్రతిష్టలు నేను సంపాదించాలి ఈ ప్రపంచంలో ఎవడు నాతో తోకినటువంటి ధనాన్ని నేను సంపాదించాలనే దురాశ ప్రేరితుడనై ప్రపంచ ప్రజలకు ముందు నేను వచ్చి వంగి నమస్కరించి నా ఆఖరి రక్తపు బట్టి వరకు నా ప్రజల కొరకు సేవ చేస్తానని ప్రతి ప్రధానాయకుడు ఈరోజు ప్రజల ముందు నిలుచున్నాడు అంటే నేను మీకు సభాముఖంగా తెలియచేయని అవసరం లేదు ఈరోజు ప్రతి చిన్న బిడ్డను అడిగినట్లయితే ఈరోజు మా వాళ్ళ పోస్టు చూస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఈ వీడియోలో నిలబడ్డాడు వీటికొక వీడికి కూడా ఓటేయాలేమో అని హేళన చేశారు నిజమే అంటే ఈరోజు ప్రజాప్రతినిధికున్న విలువ ఏంటో తెలుసా నవ్వు అసహ్యమైన నవ్వుతో హేళనగా ప్రజలు నవ్వుతూ ఉంటే ఎలా అనిపిస్తుందో నాయకుడికి అప్పుడు నేను కూర్చొని ఏమని ఆలోచించానో తెలుసా చే
దీనికంటే నేను సైలెంట్గా లేక నిశ్శబ్దంగా నా ఇంట్లో ఉంటేనే నాకు మేలు అనిపించింది. ఎందుకంటే అవమానాన్ని నేను భరించలేదు. ప్రజల కొరకు తన ప్రాణాన్ని ఇస్తానని చెప్పుకునే ప్రతి నాయకుడు, ప్రతి ఇంటికెళ్ళి ప్రతి గుమ్మం ముందు ప్రతి వ్యక్తి ముందు తన వల వంచి తన తల వంచి వంగి నమస్కారం చేసే ప్రజా నాయకుడు, తన నాయకుడైన తర్వాత ఈ ప్రజలను కాపాడవలసిన అదే నాయకునికి ప్రజలు కాపాడవలసిన బాధ్యత వాళ్ళపై పడిందట. ఆ నాయకుడు ప్రాణాలు కాపాడడానికి ప్రజల్లో అనేక మంది కాకి దుస్తులు ధరించుకున్న వారు తుపాకీలతో ముందు నడవాలి. ఆ నాయకుడి ప్రాణాలు కాపాడడానికి కాకి బట్టలు ధరించుకున్న అనేక మంది ఉద్యోగస్తులు అతనికి కాపలా సాయాలి. ఏంటి, ప్రజలకు పరిచర్య చేస్తానని చెప్పిన వ్యక్తి ప్రజల చేత సేవలు చేయించుకోవడానికి వచ్చాడు అంటే ఎవరు ప్రజానాయకుడు మీరే చెప్పండి. ప్రజలకు సేవ చేస్తాననే ప్రతి ఒక్కరూ ప్రాణాలు గడిచే ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశం కలిగి పన్నుతోనే దాక్కోవాలని ప్రయత్నిస్తే ఎవరు ప్రజలకు సేవ చేయగలరు? నేను ఆ ప్రజల కొరకు ప్రతి రక్త భగతులు చిందించేవాడను, నేను ఆ ప్రజల కొరకు నా ప్రాణాన్ని అర్పించేవాడను అని వేదికల మీద ఎలక్షన్ల ముందు చెప్పే మాటలు. కానీ ఎవరు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నారో ఈరోజు చెప్పండి. దీనంతటికే కారణం మానవుని శరీరం. ఏ నరుడైతే తన శరీరాన్ని తన స్వాధీనంలో పెట్టుకుంటాడో అతడే నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో చేయగలడు. నేను చేయగలను అనే ప్రతి ప్రజా నాయకుడు కూడా ఈ ప్రజల్లో ప్రజాస్వామ్యాన్ని తీసుకురాలేడు. ఒక చక్కని అద్భుతమైన సంగతి నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన సోదర సోదరి శ్రీకాకుళంలో ఉన్న ప్రియమైన ప్రియుల పెద్దల, ఈ రాత్రి ఒక అద్భుతమైన సంగతి మీ ముందు నేను అదేంటంటే దశలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే దేశంలో ఉన్నాడు. అర్థం తెలియని వాడు మంత్రులా, మినిస్టర్ అనే పదానికి అర్థం చెప్పని వాడు మంత్రులా, మినిస్టర్ అనే సరైన పదానికి అర్థం తెలుసా? పరిచర్య చేయువాడు పరిచారం చేయించుకునేవాడు. యేసు మినిస్టర్. ఎంఐఎన్ఐఎస్టిఆర్ అనే పదానికి అర్థం తెలుసా? మినిస్టర్ అనే పదానికి అర్థం తెలుసా? పరిచర్య చేయువాడు, పరిచారం చేయించుకునేవాడు. ఈ రోజు చూడండి, ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ప్రజల చేత మన్నలు అందుకొని, ప్రజల చేత సేవలు చేయించుకొని, ప్రజల చేత సర్వం చేయించుకునేటువంటి ప్రజల బానిసలుగా చూస్తూ అడుక్కు తిండివారు, తిండి లేక గూడు లేక గుడ్డ లేక ఫుట్పాత్ల మీద పడుతున్న ఎంతో మంది లక్షలాది ప్రజలు భారతీయులుగా ఈరోజు మిగిలిపోయారు. ఉగాండా కానీ ఇథియోపియా కానీ ప్రపంచ దేశాలలో చూసినట్లయితే కనీసం 3 రోజులు పుస్తారన్న తిండి లేకుండా ఉన్నారు. ప్రతి వాడు వేదిక మీద కూర్చి నేను ప్రజల కొరకు నా ప్రాణాలు నడిపిస్తానని చెప్పుకునేవాడే. కానీ ప్రజల కొరకు ప్రాణాలు చూసిందేవాడు, ప్రజల కొరకు చచ్చిపోయిందేవాడు, ప్రజల కొరకు ప్రాణాలు తెగించి ముందుకు వచ్చిందేవాడు. శరీరం ఎంత విచిత్రమైన మానవుడు బ్రతుకునే ఈ జీవితంలో, ఈ క్షణంలో జీవించే ఈ జీవితంలో ఈ సంతోషం చదక మళ్ళా బ్రతకాలనే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నా ఎదురాతన ప్రపంచంలో ఒక అద్భుతమైన సంగతి మీ మధ్యకి వచ్చింది. అది మీరు చదివే ఉంటారు ప్రియులారా. ఒక చక్కటి సంగతి మేము ముందు చదువుతున్నాను. అప్పుడు చనిపోయిన, ఇప్పుడు చనిపోయిన ఓ శతాబ్దం తర్వాత మళ్ళీ ఇదే శరీరంతో జీవించాలనే ఆశ ఎవరికైనా ఉంటే వారు వెంటనే బ్రిటన్లోని ఆర్కోల్ యూకే సంస్థను సంప్రదించవచ్చు. ఆ సంస్థకు అధిపతి 52 సంవత్సరాల అలాస్ సింక్లయర్. చనిపోయిన వారి శవాలను డీప్ ఫ్రిజ్లో ఉంచి లాస్ ఏంజలీస్కు ఎగుమతి చేసి అక్కడ ఒక వార్డులో నిలువ ఉంచుతాం ఆ సంస్థ ప్రస్తుతం చేస్తున్న పని. ఏ వ్యక్తి అయినా ఏదో కారణం వల్ల చనిపోతాడు. ఈ కారణాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రోగాలే. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి రోగాలకు ఇప్పుడు ఖచ్చితమైన చికిత్సలు లేవు. నేడంటే లేవు, కానీ ఆ చికిత్సలు ఒక శతాబ్దం తర్వాత కూడా ఉండక ఉండవనుకోవటం తప్పే. శాస్త్ర విజ్ఞానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాల రుగ్మతలకు శాస్త్రజ్ఞులు సరైన చికిత్సలను కనీసం ఒక శతాబ్దానికైనా కనిపెట్టగలరని అధిపతి ఆ సంస్థ
అలా సింక్లేయర్ నమ్ముతున్నారు. చికిత్స లభించని ఈ రోజుల్లో చనిపోయిన శరీరానికి 100 సంవత్సరాల తర్వాత శాస్త్రజ్ఞులు చికిత్స చేసి పునఃప్రాణ ప్రతిష్ఠ చేసే అవకాశాలు ఉన్నాయని అలాస్తమైన అందరిలోనూ విశ్వాసం నింపుతున్నాడు. ఎటువంటి ప్రాణం పోయిన శరీరాన్ని లేక భౌతిక కాయాన్ని 100 సంవత్సరాల పాటు నిలువ ఉంచాలి కాబట్టి దానికి మాత్రం 22 లక్షల రూపాయలు ప్రస్తుతం ఖర్చు పెట్టవలసి ఉందనట ఉందంటున్నారు ఆయన. అలా అదంతా పిచ్చివోహ. అలా ఎవరైనా బతికి బట్టగట్టగలిగే వారు ఉంటారా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికే 12 మంది తమ శరీరాలను డీప్ ఫ్రిజ్ లో కావాలంటూ 22 లక్షలు ఇచ్చేసి క్యూలో నిలబడి ఉన్నారు. వీళ్లలో అలాస్ భార్య సిలియా కూడా వర్కర్. ఆమెకి ఇప్పుడు 42 సంవత్సరాలు. నాకు పిచ్చేనని నా బిడ్డలంటారు, కానీ అది తప్పు. నా శరీరం మరో 100 ఏళ్ల తర్వాత కూడా బతికి ఉండాలనేదే నా కోరిక. నిజానికి మృత్యువును జయించి తీరాలనే కోరిక లాంటిదే అది, అంటుంది అలాస్ గారి భార్య. డీప్ ఫ్రిజ్ లో శరీరాన్ని అంతకాలం ఉంచడం అంటే రీప్ వాష్ వింకిల్ లాగు ఒళ్ళు తెలియక ఏళ్ల తరబడి నిద్రపోయినట్టు కదా, అంటుంది సింపుల్ గా అలాస్ గారి భార్య. అలాస్ కస్టమర్లలో నూరు సర్జన్, ఆండ్రూ బ్లాక్ వాలే అనే ఇద్దరున్నారు. వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళయ్యాక మరణం తరువాత కూడా ఈ శరీరాలతో ఉండాలనేది మా కోరిక, అంటాడు నూరు సర్జన్. ఆండ్రూ మాత్రం, నేను చచ్చిపోయాక నా శరీరాన్ని నేలలో పాతేస్తే పురుగులు తినేస్తాయి కనుక నాకు అది ఇష్టం లేదు. దానికన్నా మరో 100 ఏళ్లకైనా బతకటం మేలు కాదా, అంటుంది. గిరేట్ స్మిత్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ తన శరీరాన్ని వైద్య పరిశోధనలకు ఇచ్చేందుకు, వీలైతే ఆ పరిశోధనలో స్వయంగా పాల్గొనేందుకు ఈ అలాస్ గారి డీప్ ఫ్రిజ్ పథకంలో చేరాడు. ఇలా ఈ పథకంలో చేరిన వారంతా తరచూ సమావేశమవుతారు. డీప్ ఫ్రిజ్ టెక్నాలజీలో వచ్చే మార్పులు చేర్పుల గురించి వీరు చర్చించుకుంటారు. ఇది ఒక రకం డబ్బు లాంటిది. ఎలాగూ ఇవే శరీరాలతో మేము 100 ఏళ్ల తర్వాత కలిసి బతకాలి కదా, దానికి ఇప్పటి నుంచి పునాది వేస్తున్నాం, అంటారు వీళ్ళు నవ్వుతూ. అలాస్ వెంకలయ్యరు డీప్ బ్రిడ్జ్ టెక్నాలజికల్ సెంటర్ సఫిక్స్లోని 7Cలో ఉంది. మరణానంతరం జీవితం మీద నమ్మకం ఉన్న కొందరిని ఇప్పుడు శరీరాలతోనే జీవించే అవకాశం కల్పిస్తున్నాను, అంటున్నారు వెంకలయ్యరు. ఆయన ప్రయోగశాల చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆధునిక పరికరాలన్నీ ఉంటాయి అక్కడ. తన కస్టమర్లలో అంటే డబ్బు చెల్లించి శరీరాన్ని 100 ఏళ్ల పాటు నిల్వ ఉంచడానికి అంగీకరించిన వారిలో ఎవరైనా చనిపోయిన వార్త వచ్చాక డెత్ సర్టిఫికేట్ను బంధువులు పొందాక అలాస్ ఆ శరీరాన్ని తీసుకువస్తారు. అప్పటికి శరీరంలోని అవయవాలు, అంగాలు ఇంకా పనిచేస్తూనే ఉంటాయని ఆయన అంటారు. చావు రాగానే శరీరం అంతా వెంటనే నశించిపోదు కాబట్టి శరీరంలో అంగాలు 99% బాగానే ఉంటా, అంటారు అలాస్. వాటిని అలా పనిచేస్తున్న స్థితిలోనే భద్రపరచవలసి ఉంటుంది. ముందుగా శరీరంలో రక్త ప్రసరణ పునఃప్రారంభిస్తారు. తర్వాత ఊపిరితిత్తుల్లోకి ఊపిర్లు పోసి అవి పనిచేసేలా చేస్తారు. గ్రంథాల వంటి ప్రత్యేకమైన మందులతో రోగి శరీరానికి డీప్ ఫ్రిజ్ చికిత్స ప్రారంభిస్తారు. తర్వాత రోగి శరీరంలోని రక్తాన్ని తీసేసి రక్తనాళాలలోకి వేరే ద్రవం నింపుతారు. ఇది అయ్యాక శరీరాన్ని -79 డిగ్రీల సెల్సియస్ శీతలానికి చెప్పి 2 రోజుల నుంచి మళ్ళీ -196 డిగ్రీల సెల్సియస్ శీతలానికి దింపి లిక్విడ్ నైట్రోజన్లో ముంచుతారు. పిమ్మట ఒక ప్రత్యేకమైన పెట్టెలో పెట్టి అమెరికాలోని లాస్ ఏంజలస్ పట్టణానికి రవాణా చేస్తారు. ఇక్కడ ఇక ఆ భౌతిక కాయం ఉండాల్సి వస్తుంది. అప్పటికి అలాన్ కూడా ఉండకపోవచ్చు, కానీ కాంట్రాక్ట్ ఉంటుంది. పైగా అలాన్ గారి శరీరము మిగిలిన శరీరాలతో ఉంటుంది. ఇలా అతిశీతలానికి గురి చేస్తే శరీరంలోని జీవకణాలన్నీ నిర్జీవమైపోవాలనే సందేహాలు ఉన్న వారికి అలాంటి ప్రమాదం ఏమీ లేదని హామీ ఇస్తున్నారు. అసలు నిజంగా ఎవరైనా ఇలా మృత్యువును జయించి తిరిగి ఇదే శరీరంలో బ్రతికే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తే అలాస్ నవ్వేస్తారు. ఆ విషయంలో ఖచ్చితంగా ఏం చేయగలను నేను, నా దగ్గర ఎన్ని దర్శనాలు. 1967 నుంచి డీప్ ఫ్రిజ్ లో ఒక అమెరికన్ ప్రొఫెసర్ గారి శరీరం ఉంది. దాన్ని బతికించేదంత టెక్నాలజీ మనకు ఒక చక్కటి స్వాగతం అమెరికా ప్రభుత్వం వారు రిలీజ్ చేశారు. ఇక్కడ
చేయడానికి మాత్రమే ఈ శాస్త్రం మొదట్లో కనిపించింది. 1879 సైకాలజికల్ ల్యాబొరేటరీ నాకు దాన్ని సాధించి విలియం గూల్డ్ పరిశీలించాడు. జాగ్రత్త మంది చర్చల గురించి అధ్యయనానికి మాత్రమే ఆయన శ్రద్ధ చూపించాడు. లోక అనుభూత పరిచయమే మనసత్వ శాస్త్ర అధ్యయనం. ఈ మానవ శరీరం కేవలం పంచభూతాల నుండి సంగ్రహింపబడినది కనుకనే చుట్టూలోని ప్రతిదానిని అనుభవించాలనే ఆశతో బ్రతుకుతున్నది. దీనిని బట్టి కట్టెకు మట్టికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇట్టే పట్టేయవచ్చు. కట్టిక కేంద్రస్థానమైన మనస్సు మట్టి నుండి పుట్టిన ప్రతి దాని వలన మరల కల్పబడి దీనిని బట్టి కట్టెకు మట్టికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇట్టే పట్టివేయవచ్చు. కట్టెకు కేంద్రస్థానమైన మనస్సు మట్టి నుండి పుట్టిన ప్రతి దాని వలన మరుల కల్పబడి మంచి చెడు అనే ఆవేదన కోల్పోయి తనకు ఏం చేస్తున్నాను అనే విషయాన్ని కూడా మరిపింప చేస్తుంది. కోరికలు తీర్చుకుంటకే పుట్టి తినను కట్టెకు మనసు సారథ్యం వహించుదనటలో సందేహం లేదు. శరీరంలోని ప్రతి అంగము దాని దాని కోరికలను తీర్చుకునేటకు ఒక దాని కోరిక తీర్చుటకు మిగిలిన అవయవాలన్నీ సహకరించుట నియమంగా ఈ శరీరంలో గమనించగల లోకంలో ఉన్నదానినంతటిని శరీరం మూడే మూడు మార్గాల గుండా తీర్చుకోవాలనుకుంటుంది. ఒకటి, శరీర విషయమైన ఆలోచనే తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. అట్టివారు చేయుతున్నది 100కి 100 పాళ్ళు అక్రమమైనప్పటికీ శరీరం యొక్క దురాశలను అనుసరించి తప్పు మార్గమునే నడుచు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ స్వభావాన్ని పోలి ఉంటుంది. అలాంటి సింక్లేయర్ లాంటి వారు ఎందరో. నేత్ర వ్యామోహం, చూసిన ప్రతిదానిని కోరుకోవటం నేటి ప్రపంచపు సరికొత్త ఫ్యాషన్. దీనికై మానవుడు సాగిస్తున్న నిరంతర యజ్ఞం ఊహించ వీలు లేనిది. కొన్ని వేల సంవత్సరాలుగా మనిషిని పీడిస్తున్న ఓ భయంకర వైద్యం లేని వ్యాధిని దీన్ని చెప్పుకోవచ్చు. దీనిలో ఉన్న చిత్రం ఏమంటే శరీరంతో అనుభవించకపోయినా సాత్వికతలో రుచి చూచి ఆనందించే అడ్జస్ట్మెంట్కు అలవాటు పడ్డాడు మనిషి. నెపోలియన్, హిట్లర్ లాంటి నియంతలు ప్రపంచాన్ని కైవసం చేసుకోవాలనే తపనతో రాత్రుల్లో ప్రపంచ కథలపై నిద్రపోయేవారు. కరకు దానిని పొందలేక ప్రస్తుతం శాశ్వతంగా ఆ బొమ్మ పటంపై కాక ఒరిజినల్ ప్రపంచంలోనే మట్టిలో నిద్రపోయారు. దయచేసి వీరిని లేపటం సిక్లేయర్ లాంటి వారికి మంచిది కాదేమో. 3, జీవపు అహంకారం. అన్ని అవయవాలు వాటి స్థానాల్లో ఆరోగ్యంగా ఉంటే మనిషికి వచ్చే ప్రథమ రోగం గర్వం లేక మదం. ఇది మనిషిని మృగంగా మారుస్తుందనటలో సందేహం లేదు. ఇలాంటి దుష్ట మృగాలను మన చరిత్రలో ఎన్నో చూసాం, ఇప్పటికి నేను చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో పోరాటాలు యుద్ధాలు దేని నుండి? మానవ దేహంలో పోరాడే భోగేశ్వరం. ఆశించినది దొరకనప్పుడు మత్సరపడి సంపాదించుకున్న లేక నరహత్యలు చేయించు పోరాడుచు యుద్ధాలు చేయిస్తున్నారు. అధికారం చేజిక్కించుకోవాలని మంత్రివర్గాలు కొడగొట్టాలన్నా ప్రభుత్వాలు కూలగొట్టాలన్నా ప్రపంచాలు జయించాలన్నా అనే కోరికలు జీవపటంలో కాదనగలమా? నెబుకద్నెజర్, అలెగ్జాండర్, సీజర్ లాంటి ప్రపంచ చక్రవర్తులందరూ దీన్ని ఆశించి మన ముందు ఆహుతయిపోయారు. ఇట్టి వారి కోరికలకు దాసులై సాధించేది లేక చివరకు పంచభూతాల్లో కలిసిపోయారు. శరీరాన్ని కోరుకుని వారు దాని కోరికలకే దాని కోరికలపై మనస్సు ఉంచుతారు. కానీ మనస్సు వారికి అశాంతిని మిగులుస్తుంది. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన మానవుడు విగతజీవిగా మారిపోతున్నాడు. అయితే నిజంగా వాటికి కళ్ళం వెయ్యగలిగే నరుడే ధన్యజీవుడని చెప్పదు. లాభం సంపాదించుకుంటామని చెప్పుకునే వీరు రేపు ఏమి సంభవించినో వీరికి తెలియని అమాయకుడు. వీరి జీవం యాపాటిది. ఇది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిడ మంచిది. వీరి గంధములు ఎందు అచ్చయపడుతున్నారు. ఇదంతా చెడ్డది. ఏ శరీరాన్ని అయితే మానవుడు అన్నిటికంటే అమితంగా ప్రేమిస్తున్నాడు, అందులోనే వారిని మట్టుపెట్టి మారణ హోమం ఉందని ప్రపంచంలో ఏ శాస్త్రం తెలుసుకోకపోవటం విచారకరం. బ్రతుకరమంతా దానికే. ఏనాడు లోపలికి తొంగి చూడగా తన చుట్టూ గల ప్రపంచానికి హానికరంగా ఏదో ఒకనాడు అర్ధాంతరంగా ఆకురాలినట్టు వాలిపోతున్నాడు.
చరిత్రలో మరణించిన మానవుడు తిరిగి బ్రతికి బట్ట కట్టాలనుకుంటున్నారంటే ఏమి సాధిస్తాం మనం? ఎప్పటికైనా ఒకప్పుడు బ్రతికిన వారి మంచి కంటే చెడు నేడు ప్రపంచంలో వారసత్వంగా మిగిలి నశి చేస్తుంటే మరలా బ్రతికి నశికరానక ఆత్మహత్యల ఆంతర్యం ఆలోచించండి. ప్రపంచపు సంపన్న దేశాలలోని యువతి యువకులే వేలు లక్షల సంఖ్యలో ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. వీరిలో దీర్ఘ రోగాలు, అవమానాలు, మితిమీరిన ప్రేమలు, బ్రతుకులో నెమ్మది లేక ఎన్నెన్నో కారణాలు గల అనేకులు ఉన్నారు. అంటే ఇట్టి వారికి బ్రతుకుపై యాగింపు, ప్రపంచంపై అసహ్యత కలిగి మనపూర్వకంగా ఆత్మహత్యలు ఇష్టపడుతున్నారు. ప్రతినిత్యం మరణానికి భయపడి మరో ప్రత్యామ్నాయాన్ని వెనుకై ఈ ప్రపంచంలో మృత్యునే ఏరి కోరుకున్న వీరి ఆంతర్యం కొరకు ఆలోచించాలి. రాత్రి మీరు ప్రపంచంలోని వందలాది హాస్పిటల్స్ లో వేలాది మంది పేషెంట్స్ కొమాలో నెలల పాటు సంవత్సరాల కాలంలో అటు చావక ఇటు బ్రతకక పైకి వేదనను చెప్పుకోలేక ప్రతిక్షణం మరణ వేదన అనుభవిస్తున్నారు. ప్రతి నిత్యం మరణ వేదన అనుభవించాల్సే మరణించే కన్నా ఒకేసారి వీరిని చంపవలసిందిగా అదే రోగుల బంధువులు డాక్టర్లను ప్రభుత్వాలను కడప న్యాయస్థానాలను కూడా ఆశ్రయించుతున్నారు. చిత్రం ఏమంటే బ్రతికి ఆరోగ్యంగా ఉంటే అన్ని అనుభవించాలనే ఆశ, బ్రతికి కోరికలు తీరనప్పుడు చావాలనే కోరిక విడ్డూరంగా ఉంది. దీనినే మానవ నైజం అంటాం. జీవితంలో వేసిన ప్రతి తప్పుడు అడుగుకి తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తూ కరకటి మృత్యువు కంటే సావనిస్తుందా? ఆ జనాలలో మనుష్యుల మరణాన్ని వెతుకుతారు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడతారు, గాని మరణం వారి యుద్ధ నుండి పారిపోతుంది. ఇలాంటి వారి దగ్గరకు ప్రొఫెసర్ అలాన్ సింక్లేయర్ వచ్చి మరలా సైన్స్ మిమ్మల్ని తప్పక బ్రతికిస్తుందంటే వారేమంటారో మీకు తెలుసా? నీలాంటి వారు బ్రతుకుంటే మరోసారి మేము ఈ స్థితికి రాకుండా నిన్నెక్కడికెక్కడికే పాతేయడం మంచిదంటారు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎట్టి పరిస్థితులలోనూ ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి పొందలేడనే ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సైన్స్ వివేచన జ్ఞానంతో నిండి ఆత్మరగల నరునికి ప్రాణం ప్రాణం పోయగలన మాట వెరితనమే అవుతుంది. ప్రేమైన చదువురి, ఈ సైన్స్కు ఎన్ని వేల సంవత్సరాల అవకాశం ఇచ్చిన లేక ఈ ప్రపంచంలో ఉన్న అధికారానికి ఎన్ని వేల సంవత్సరాల అధికారం ఇచ్చిన నీ అధికారానికి, నీ అంతస్తుకి, నీ ధనానికి, నీ హోదాకి తిరిగి నీవు బ్రతకలేవు. బ్రతికే ఈ 60-70 ఏళ్ల జీవితంలో, 45 ఏళ్ల బ్రతుకులో, 30 ఏళ్ల బ్రతుకులో ఈ ప్రపంచంలో ఏం చేయాలి? నీ శరీరంలో ఉన్న కోరికలకు బాధించడం, నీ శరీరం చెప్పు చేతుల్లోకి జారిపోయిన నీవు, ఎవరికి లొంగని మొరగాడని చెప్పుకునే నీవు నీ శరీరానికి బానిసగా మారిపోవడం, కటిక నేల మీద పడుకుని ఆశపడే నీవు చేప కావాలని కోరుకుంటావు, అంతటి సంతృప్తిపడిన నీవు మంచం ఎక్కాలని కొంటావు, ఆ తర్వాత పరుపు, ఆ తర్వాత అంతస్తుల భవనం, ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఆధిపత్యం కోరుకుంటావు. అంతటితో తృప్తిపడతావా సోదరా? అంతటితో తృప్తిపడుతుందా ఈ ప్రపంచం? తృప్తిపడదు. ఆ తర్వాత చచ్చిపోతావు. మీకు తెలిసి ఒక నిజం, నాగంటి రవీంద్రనాథ్ చౌదరి అతను ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పదవి బాధ్యతలు స్వీకరించిన వేళ పదవి స్వీకారం చేశాడు. ఒక గంట గడిచింది, నిర్జీవుడుగా వెటక జీవుడుగా మిగిలిపోయాడు. ఏం మిగిలింది? పత్రికలు మీరు చూశారు, చదివారు. పైపట్టంలో ఆయన ఇదే మైకుల ముందు నిలబడి ప్రమాణ స్వీకారం చేశాడు. అదే కింద మృత్యుశయ్యపై మరణావస్థలో మరణంలోకి మునిగిపోయాడు. ఈ ప్రపంచం, ఈ రాష్ట్రం ఏం చేసింది? ఏం కలకలు దేనికి ప్రజాస్వామ్యం? ఎవరికి తిండి పెట్టాలని, ఎవరికి బస పెట్టాలని, ఎవరికి గూడి పెట్టాలని కోట్లాది రూపాయలు ఆ ముందున్న సమాజంలో ఒక పేదవాడు లేకుండా, ఒక పుట్టినవాడు లేకుండా, ఒక గుడ్డలు లేనివాడు లేకుండా చూసిన వాడే నిజమైన నాయకుడు, అతడే నిజమైన ప్రజానాయకుడు. అలాంటి ప్రజానాయకులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరున్నారు? అతడే సోదరుడా, ప్రపంచాన్ని భయపెట్టి, అధికారాన్ని భయపెట్టి, తుపాకీ గుండు చూపించి మనుషులను భయపెట్టి ఎంతకాలం నువ్వు ప్రజాస్వామ్యాన్ని చేయగలవు? చేయలేవు. ఇంపాసిబుల్.
నీ తుపాకీ గుండు జడిసు లేక అతని ప్రాణాన్ని కాపాడుకోవాలనో పార్చుంది. ఆ రోజుకు లొంగిపోయిన ఈ మనస్సు పగతో కక్షతో మరో విశ్వరూపాన్ని ధరించి మరొకసారి నిన్ను కుదిపి వేస్తుంది, వేలతో పెలగిస్తుంది. విప్లవ నాయకుడా, తుపాకీ పెట్టిన సోదరుడా, నువ్వు గురి పెట్టవలసింది అక్రమం మీద కాదు. అక్రమ కాలులో అక్రమ అక్రమంతో నిండిపోయిన ప్రతి గుండెను మార్చగలించలేకపోతున్నావు. ఎవరో చేస్తున్న అక్రమానికి ఒక అమాయకుడు బలి చేస్తున్నావు. నీవు చేయగలవా ప్రజాస్వామ్యాన్ని? అధికార గద్దెని ఎక్కించుకున్న తర్వాత నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారితే నీ చుట్టూ సమాజం మారుతుంది. నీ సమాజం మారితే నీవు పుట్టిన దేశం మారుతుంది. నీ దేశం మారితే ప్రపంచం మారిపోతుంది. ఎదుటి వారిని దోచుకోవాలనే ఒక శబ్దం, అతన్ని మట్టి పెట్టాలనే ఉద్దేశంతో మరణాదాన్ని మరొక దేశానికి సప్లై చేసి నేను నాయకుడిని అయితే నేను బాగుపడాలి, నా బిడ్డలు బాగుపడాలి, నా తర్వాత వాళ్ళ మంత్రులు కావాలి, నా తర్వాత వాళ్ళకు పార్టీని స్థాపించాలి. ఎవరి కోసం? ఎవరికోసం అయ్యా? ఇక్కడ 67 70 ప్రత్యేక జీవితం కోసం నువ్వు కన్ను చూస్తే చిటికలు కాకిలు రాలిపోతావు. ఏమి సాధించావు యోగం? ఏమి సాధించావు? ఏమి సాధిస్తావు? అని కక్కడ ఈ సమసమాజ స్థాపన నువ్వు చేయవు. ఈ సమసమాజ స్థాపన జరగడానికి నేను ఎలా చేసింది? ఎలా చేస్తున్నావు? ఈ చట్టంలో శాస్త్రం ఒక నియమం ఉంది. ఈ చట్టంలో నిన్ను నేరస్తుడిగా ప్రపంచంలో పట్టుకోలేదు. ఎందుకో తెలుసా? నీ ఆశ్చర్యం చెడిపోయింది, నీ మనస్సు చెడిపోయింది. నీ మనస్సు చెడిపోయింది కనుకనే ఈరోజు చెడ్డకాయలు బయటకు వస్తున్నాయి. ఒక దేవుడి పేరు చెప్పి అనేక లక్షల మంది కుత్తుకలను కోల్చేస్తున్నాం. ఒక మతం పేరు చెప్పి అనేక మంది లక్షల మంది కుత్తుకలు కోల్చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? నీ మనస్సు మారాలి. నీ మనసు ఈ చట్టానికి దొరకదు. నీ మనస్సు ఈ ప్రపంచంలో ఏ చట్టం నీ మనసును పట్టుకోలేదు. కానీ నీ మనస్సు మారాలి. బైబిల్లో ఒక సత్యం ఉందో నీకు చెప్తున్నా. నీ రాష్ట్రం ఒక మోహపు చూపుతో ఒక స్త్రీని చూచిన వాడు అప్పుడే ఆ స్త్రీతో తన శరీరమందు తన మనస్సునందు వ్యభిచరించుచున్నాడు కదా. ఇలా మనం ఎన్నోసార్లు మా మెంటల్ గా కరెక్ట్ అయిపోతున్నాం నిజంగా. ఆ తర్వాత నువ్వు ప్రాక్టీస్లో పెడతావు, అవకాశాన్ని చూస్తావు. అవకాశం దొరికిన తర్వాత ఆ పని నువ్వు నెరవేర్చుకుంటావు. ఎదుటి వాడిని చంపాలనే కోరిక నీకు కలిగించాలి.